రెడ్డి గారు నిజామాబాద్ పర్యటనకు వస్తున్నారు. మోడీ గారు మీ పార్టీకి సంబంధించిన ఎంపీ అరవింద్ గారు ఒక అగ్రిమెంట్ ఇచ్చారు, ఒక రైతులకు పసుపు బోర్డు తీసుకొస్తానని ఒక అగ్రిమెంట్ కూడా అందరికీ రాసి ఇచ్చారు. ఏం చెప్తారు, ఒక ప్రామిసరీ నోటు మీద ఒక బాండ్ పేపర్ మీద నేను నన్ను ఎంపీగా కల్పిస్తే ఖచ్చితంగా పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పారు. రేపు మోడీ రాక సందర్భంగా పసుపు బోర్డు గురించి నిజామాబాద్ రైతులు ప్రశ్నిస్తే ఏం చెప్తారు? ప్రశ్నించకుండా రైతులతో మాట్లాడతాను. రేపు ఒక రోజు టైం ఇవ్వండి. ఇంతకాలం అయింది, నాలుగేళ్ళు దాటిపోయింది, కాలేదు. ఇప్పుడు నేను మాట్లాడుతాను. పసుపు బోర్డు మీ నోటీసులో లేదా? లేదు, ఇంత సీరియస్ ఉండదని విషయం తెలియదు. నేను ఇప్పుడు మాట్లాడతాను మీకు, ఒక నాకు ఒక 24 గంటల టైం ఇవ్వండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. బిల్లారంగ సినిమాలో చిరంజీవి మోహన్ బాబు కొట్టుకున్నట్టు, గిల్లినట్టు, గిచ్చినట్టు, నొచ్చినట్టు చేస్తున్నారు తప్ప వీళ్ళ మధ్య అసలు ఫైట్ లేదు అనేది చాలామంది చెప్తున్నారు. అదే ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీరు ఎవరితో ఎవరికి ఫైట్ ఉందంటారు? ఎవరితో ఎవరికి ఫైట్ ఉందంటున్నారు? బీఆర్ఎస్ బీజేపీ పోనీ ఎవరితో ఎవరికి ఉందంటున్నారు ఫైట్? మరి కాంగ్రెస్ పార్టీతో ఎట్లుంటది? ఇద్దరు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని చెప్తున్నారు. కాంగ్రెస్ ఓడించడం ఎందుకండి? ఇక్కడ కాంగ్రెస్ లేదు. ఇక్కడ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ ఉండిందా? హుజూరాబాద్ లో ఉండిందా? లేకపోతే దుబాకలో ఉండిందా? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఉండిందా? ఎక్కడుంది కాంగ్రెస్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కాదు, బీజేపీని దెబ్బతీయడం కోసము కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఒక కుట్రపూరితంగా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్ర చూడండి, ఏ రోజైనా మేము బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నామా? ఏ రోజైనా మేము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నామా? పొత్తు పెట్టుకున్నది మీరు. ఒక్క ఉదాహరణ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఎట్లంటారు? నేను 100 ఉదాహరణలు చెప్తా. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మేజర్ గురువు. ఒక ఉదాహరణ చెప్తాను, చెప్పండి. కేంద్ర దర్యాప్తు సంస్థలు కవిత అరెస్ట్ విషయంలో ఆలస్యం అవుతుంది, దానివల్ల బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని మీ సొంత పార్టీ నేతలు చెప్తున్నారు. బట్ దర్యాప్తు సంస్థకు అనేటువంటిది నీకు అభిప్రాయాలు ఉంటే నాకు అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, బట్ దర్యాప్తు సంస్థ కొన్ని నామ్స్ ఉంటాయి. సోనియా గాంధీ గారిని చాలాసార్లు పిలిచాము ఈడీ ఇన్వెస్టిగేషన్కు, రాహుల్ గాంధీ గారిని పిలిచాం నేషనల్ హెడ్లైన్ పేపర్ విషయంలో అరెస్ట్ చేసి జైలు పెట్టమంటారా? ఆ సంస్థకు విచక్షణమైన అధికారాలు ఉంటాయి. వాళ్ళకు ఉండేటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా, వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాల భాగంగా ఎవరైనా అరెస్ట్ చేయాలా వద్దా వాళ్ళు నిర్ణయిస్తారు. నేను ఇప్పుడు అంటా ఉన్నాను, ఈరోజు అనేక కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆరోపణలు ఉన్నాయి, ఎందుకు ఆరోపణ చేయడం? ఈరోజు ఎంఐఎం నాయకుల మీద ఆరోపణలు ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ చేసి జైలు పెట్టడం లేదు? ఎంఐఎం కూడా మీ మిత్రపక్షమే. పరోక్ష ఎట్లా మిత్రపక్షమే అండి? మాకు శత్రువు లేరు, ఒక ఎంఐఎమే శత్రువు. మాకు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థి, మాకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి, కానీ ఎంఐఎం పార్టీ శత్రువు. ఎందుకంటే దేశద్రోహ కార్యక్రమాలు చేస్తారు, వాళ్ళు దేశాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసే యాక్టివిటీ చేస్తారు. మా కంఠంలో ప్రాణం ఉండగా, మా కంఠంలో ప్రాణం ఉండగా మా జెండా పట్టుకున్నటువంటి ఏ కార్యకర్త కానీ ఏ పార్టీ నాయకుడు కానీ మేము ఎంఐఎం తోటి కలిసే ప్రసక్తి లేదు. కలిసిన చరిత్ర కాంగ్రెస్కున్నది, కలిసి పనిచేస్తున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్కున్నది. ఈరోజు కేసీఆర్కి ఎవరు గురువు? ప్రధానమైనటువంటి గురువు అసదుద్దీన్ ఒవైసీ. వాళ్ళ లీడర్ ఎవరు? అసదుద్దీన్ ఒవైసీ. కేసీఆర్ సీట్లో కూర్చున్నాడు, ఈ ప్రభుత్వం సీట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కారులో కూర్చున్నది కేసీఆర్ గారు. కానీ స్టీరింగు, బ్రేకు, ఎక్సిలేటర్ అంతా కూడా అసదుద్దీన్ ఒవైసీ దగ్గర ఉంది, ఎంఐఎం చేతిలో. నేను చెప్పింది కాదు అసదుద్దీన్.